నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరుగు భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఏఐసిటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారని, సింగరేణి రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, ఎల్ఐసి, బ్యాంకింగ్, ఆర్టీసీ తదితర ఎన్నో పరిశ్రమలు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారని, దేశ ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలను దోచిపెట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 27 నాడు జరుగు భారత్ బంద్లో పాల్గొనాలని కార్మిక వర్గానికి, రైతాంగానికి, విద్య, వ్యాపార, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సబ్బని రాజేంద్ర ప్రసాద్, కొండ శ్రీనివాస్, పసుపులేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వస్తా ఉన్నారు అంటే ఇదంతా కూడా ఒక రకంగా ప్రజా వ్యతిరేక పాలన అనేది స్పష్టమవుతా ఉంది, ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈనాడు మన సింగరేణి కానివ్వండి, రైల్వేని కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, చాలా రకరకాల సంస్థలన్నీ, ఈనాడు ఉక్కు పరిశ్రమలు కూడా, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ విశాఖ ఉక్కును కూడా, ఆ ఫ్యాక్టరీని కూడా కోట్లాది రూపాయల లాభాలు ఉన్న, లాభాలలో నడుస్తున్న ఫ్యాక్టరీలు కూడా ఈనాడు ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తా ఉన్నారు. అంటే పూర్తిగా ఇది ప్రజా వ్యతిరేక పాలన, బీజేపీ పాలన, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలన, ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పేసి ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు, విచిత్ర పడుతున్నారు, విడ్డూర పడుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణలోని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ల ఆశల మీద నిలువున నీళ్లు జల్లే విధంగా వీళ్ళ విధానాలున్నాయి. ఆనాడు పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన బ్రతుకులు మారుతాయని చెప్పేసి ఆనాడు రోడ్లపైకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఈనాడు కేసీఆర్ అంటే ఇది అందరికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వస్తే అనుకున్నారు. కాదు కాదు, కేసీఆర్ నిధులు ఉద్యోగాలు అయినా కొడుకు ఒక ఉద్యోగ ఫామ్ హౌస్ లో తీసుకెళ్తున్నాడు. ఇదే ఇది అసలు ఓటు విలువ తెలియని వాళ్లకు ఓటు హక్కిచ్చి చాలా నష్టం జరుగుతా ఉంది ఓటు హక్కు ఇవ్వడం వల్ల. ఎందుకంటే 10 రూపాయల పెళ్లి కొనడానికి మనం బజార్కి వెళ్తే ఒక తిల్ల పేపర్ సీటాన్ని తీసుకొని పారుతందా లేదా, పారుతందా లేదా అని 10 సార్లు రాసి చూస్తాం. లేదు ఓకే, ఓటు ప్రజలు ఎప్పుడైతే ఓట్లకు నోట్లకు అమ్ముడు పోతా ఉన్నారో దాని వల్లే భారతదేశం భ్రష్టుబట్టిపోతా ఉంది. సకల సంపదల గల్ల దేశం మన భారతదేశం. అన్ని ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. ఎవరో జర్మన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, క్యూబా వాళ్ళు, చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఎవరు వేరే దేశస్తులు వచ్చి మన భారతదేశాన్ని నాశనం చేయట్లేదు, మన భారతదేశ సమస్యల్ని పెంచడం లేదు. మన చేతులారా, మన ఓటు ద్వారా మనమే మన దేశాన్ని నాశనం చేసుకుంటున్నాం. 1952లో జనరల్ ఎలక్షన్స్ పుట్టినాయి, దాదాపు 70 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా మనం ఓట్లు వేస్తున్నాం, నాయకులు గెలుస్తున్నారు. మన తాత వేసిండు, మన తండ్రి వేసిండు, మన ముత్తాత వేసిండు, మన వేసినాం, రేపు మన పిల్లలు కూడా వేస్తా ఉన్నారు. అయినా కూడా 5-6 తరాల నుంచి ఓట్లు వేసినా కూడా అనువంత మార్పు ప్రజల జీవితాలలో ఇసుక రేణువంత మార్పు రాలేదు. ఇది మన దౌర్భాగ్యం. ఎన్నికలు రాగానే చందుగొందు తిరుగుతారు, వంగి వంగి దండాలు పెడతారు. ఎన్నికలు గెలిచిన తర్వాత సీటు నెక్కి బూటు కాలుతో ఎగిరిదంతరు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నమిలి గుటుక్కల మింగుతారు. ఇది ఈనాటి పరిస్థితి. కాబట్టి విధానాలు మారాలని చెప్పేసి, ఈ పద్ధతులు పోవాలని చెప్పేసి, ఇటు కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, అన్ని వర్గాల ప్రజల బ్రతుకులు మారాలి, ఈ ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు కావాలని చెప్పేసి ఈ నెల 27వ తారీఖు నాడు భారత బంద్కు అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు, తెలంగాణలోని 17 పార్టీలు, భారతదేశంలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం అందరు కూడా ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని, మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా సింగరేణి కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసి కేసీఆర్కు అటు మోదీకి వీళ్ళిద్దరి చెవులు పిండి వంగబెట్టి 4 గుద్దులు గట్టిగా గుద్ది వాళ్ళ చెంప పగిలే విధంగా బంధు విజయవంతం చేయాలని, ఈ బంధువులు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.